नमस्कार फोर्थ एस्टेट कार्यक्रम की स्वागत मुझे अतिथु परचय श्री रघुनाथ बाबू गारु टोबैको बोर्ड चेयरमैन भारतीय जनता पार्टी अधिकार प्रतिनिधि श्री विजय बाबू गारु प्रमुख न्यायवादी समाचार हक्कु माजी कमिश्नर अलागे प्रमुख सीनियर पात्रिकेयुलु कूडा श्री पेर नानी गारु राष्ट्र समाचार रवाणा शाखल मंत्रिवर्यु वारु कूडा मनतो चर्चलो पाल्गोंटारु చర్చ ఆరంభానికి ముందుగా తాజాగా వచ్చిన సమాచారంపై ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విధించిన ఆంక్షల మీద ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధిస్తూ ఎస్సీసీ జారీ చేసిన ఆదేశాలపై ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి అశోక్ వివరిస్తారు. ఓవర్ టు అశోక్. కుమేన్ గారు, మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్సీసీ కొన్ని ఆంక్షలు విధించింది. 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలి, దాంతో పాటుగా మీడియాతో కూడా మాట్లాడనివ్వకుండా చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీసీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే వీటిని ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే, దాదాపు 4 నుంచి 5 నిమిషాల క్రితమే హౌస్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టులో దాఖలు చేసింది. పూర్తిగా దానికి సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఏవైతే ఆదేశాలు ఎస్సీసీ దాఖలు చేసిందో వాటిని సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది కుమినేని గారు. ఓకే, ఈలోగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమంటున్నారు, ఆయన ప్రతిస్పందన ఏమిటి? ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు చెప్పినట్టే ఎస్సీసీ నడుస్తూ ఉంది. మొదటి నుంచి వివాదాస్పదం, ఈ ఎన్నికల్ని మొదటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదాస్పదమే చేస్తూ ఉన్నారు. ఆయనకి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ప్రవర్తిస్తూ ఉన్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అదే అయితే దీనికి ఖచ్చితంగా మూల్యం అయితే చెల్లించుకోక తప్పదని కూడా ఉదయం చెప్పినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే ఎస్సీసీ ఆదేశాలు డీజీపీకి జారీ చేసిందో దాన్ని సవాల్ చేస్తూ దాదాపు 5 నిమిషాల క్రితమే హౌస్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ అయితే హైకోర్టులో నడుస్తుంది కుమినేని గారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వ్యాఖ్యల మీద రాష్ట్రంతో పాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఈ రమేష్ కుమార్ గారు డీజీపీకి రాసిన లెటర్లో అంటున్నారు. 21 వరకు పెద్దిరెడ్డిని ఇంటి నుంచి బయటికి రావద్దని, మీడియాతో కూడా మాట్లాడడానికి వీల్లేదని ఆయన ఆదేశాలు ఇస్తున్నారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ప్రభుత్వ సలహాదారులు కానీ తీవ్రంగా స్పందించారు. బరి తెగించి ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. సర్వాధికారాలు తనకే ఉన్నట్లు దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం, దేశాన్ని పాలించే రాజు కాదు నిమ్మగడ్డ అంటూ ఎక్కడ ఏకగ్రీవాలు ఎక్కువగా జరగలేదు, గొడవలు జరగలేదు, అయినా కూడా ఈయన ఇట్లా చేస్తున్నారు అంటూ ఆయన చెప్పారు. అట్లాగే ఆయన చెప్పినట్టుగా న్యాయస్థానాన్ని ఇప్పటికే ఆశ్రయించారు. వారం రోజుల పాటు ఉండిపోయే హౌసింగ్ పాసింగ్ క్లౌడ్ లాగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఆయన తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా సజ్జల హెచ్చరించారు. ఇక అంబటి రాంబాబు గారు అయితే అసలు ఈ అధికారం రమేష్ కుమార్ గారికి లేదు, ఆయన ఒక అతీత శక్తి వచ్చినట్లు ఆయనగా ఫీల్ అవుతూ ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం అంగీకారంతో ఎన్నికలు జరుగుతాయి, కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. చిత్తూరులో చంద్రబాబు పరిస్థితి చూసి భయపడి పెద్దిరెడ్డి గారిపై కక్ష సాధింపుకు నిమ్మగడ్డ పాల్పడుతున్నారని చెప్పి అంబటి అంటున్నారు. సో ఈ పరిణామాలన్నీ కూడా తీవ్ర మొత్తం ఆందోళన కలిగించే అంశాలే. ఎన్నికల కమిషనర్ నిజంగానే తనకి లేని అధికారాలని ఆపాదించుకుని ఇలా చేస్తున్నారా లేక ఇంకేమైనా ఉందా? ముందుగా విజయబాబు గారు. ఎస్ అండి, ఇప్పుడు ఆయన వ్యవహారం చూసినట్లయితే చాలా హాస్యాస్పదంగాను, అసలు ఆయన అంటే మెంటల్గా ఆయన ఇన్బ్యాలెన్స్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనం అనేక పర్యాయాలు ఈలోనే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పిన మాట్లాడుతున్నాం. అసలు ది లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనే దాని మీద ఆయన టోటల్గా ఆయన వైలేట్ చేశాడు. సో ఆయన అసలు ఎన్నికలు నిర్వహించడానికి ఏ రకంగా కూడా సమర్థుడు కాదు, ఆయన అర్హత లేదనేది ఒక పాయింట్. సో ఇవాళ తాజాగా మాట్లాడినటువంటి అంశానికి వచ్చినట్లయితే ఇది పూర్తిగా ఇట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ వన్ సైడ్ అండ్ అదర్ సైడ్ ఇట్ ఈస్ అ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్. ఈ రెండిటికి సంబంధించి చాలా అసలు ఆయన ఏం చదువుకున్నాడో, ఆయన ఐఏఎస్ ఎలా అయ్యాడో, ఆయనకు కమిషనర్ పోస్ట్ ఇచ్చింది ఎవరో నాకైతే అర్థం కావట్లేదు.
అని పోనీ ఇప్పుడైనా కూడా ఆయన తెలుసుకొని మాట్లాడచ్చు కానీ అది కూడా తెలియకుండా వన్ సైడెడ్ ఎందుకు వెళ్తున్నాడు. మీకు చాలా స్పష్టంగా ఇందులో కొన్ని కేసెస్ ఉన్నాయండి. ఆ కేసులకు ముందు వెళ్లే ముందు నేను చాలా బ్రీఫ్గా చెప్పగలుగుతా ఇప్పుడున్న టైంలో. పర్లేదు చెప్పండి పర్వాలేదు. యా ఒకటేంటంటే 2019లో వెస్ట్ బెంగాల్లో విపరీతమైనటువంటి హింసాత్మక సంఘటనలు జరిగాయి. జరిగినప్పుడు అక్కడ ఎలక్షన్ కమిషనర్ ఏం చేశాడంటే ఈ ఇవంతా ఈ ప్రచారం ఇదంతా కూడా కంట్రోల్ చేయలేక మామూలుగా మనకు 48 గంటల ప్రచార సమాప్తి తర్వాత సైలెంట్గా ప్రచారం చేసుకునేటువంటి ఇది 48 అవర్స్. ఈ 48 అవర్స్ నేను ఏం చేశాడు దాన్ని ఇంకొక అనదర్ 19 అవర్స్ పొడిగిస్తా ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఒక డెసిషన్ తీసుకుంటే అప్పుడు దాన్ని ఈ ఆర్టికల్ 324 అంటే 324 విచ్ ఇస్ ఈక్వల్ టు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వచ్చినప్పుడు 243 ఈక్వల్ టు. సో దీనికి సంబంధించి ఒక ఆయన అధికారాలను స్ట్రక్ డౌన్ చేస్తా ఏం చెప్పిందంటే సహజ న్యాయ సూత్రాలను పరిరక్షించాలి. అదే రకంగా ఇంకొక అంశం ఏంటంటే ఎన్నికలు అనేటువంటిది స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా ఉంటూనే అట్ ది సేమ్ టైం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఎన్నికల్లో ఎవరైనా కూడా ఏదైనా వాళ్ళ యొక్క స్వేచ్ఛగా ప్రచారం చేసుకుని మాట్లాడేటువంటి హక్కులు వాళ్ళకు ఉంటాయి, వాటిని నువ్వు కర్టైల్ చేసేటువంటి అధికారం నీకు లేదు అని చెప్పని సుప్రీంకోర్టు ఈ అంశంలో స్ట్రక్ డౌన్ చేసింది. అలాగే మోహిందర్ గిల్ కూడా ఒక కేసులో వాదిస్తూ ఏమన్నాడంటే ఎన్నికల సంఘానికి అపరిమితమైనటువంటి అధికారాలు లేవు, ప్రత్యేకించి స్వేచ్ఛను హరించే రకంగా ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేదు అని చెప్పని ఆయన చెప్పారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో ఉన్నది మనకి ది రైట్ టు ఎక్స్ప్రెషన్ అది అంటే ఫండమెంటల్ రైట్లో ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని కనుక ఎవడైనా ఏదైనా దాన్ని కాలరాయాలని సాధ్యం కాదు, అలా చేయాలి అంటే రాజ్యాంగంలో చట్ట సవరణలు జరిగితే తప్ప నీకున్న ఏదో విశేష అధికారాలను బట్టి ఎవరినైనా హౌస్ అరెస్ట్ చేస్తాను, డీటైన్ చేస్తాను, నువ్వు మీడియాతో మాట్లాడడానికి వీల్లేదని అంటే అది ప్రాథమిక హక్కుల్ని హరించినట్టే అవుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకోటి విజయబాబు గారు కనీసం ఈ ఆర్డర్ ఇవ్వడానికి ముందైన వివరణ అయితే అడగాలి కదా, నోటీస్ పంపించాలి కదా, ఇట్లా వచ్చింది ఏమిటి మీ అసలు ఇట్ ఈస్ అసలు చెప్తానండి వస్తున్నా ప్లీజ్ అలౌ మీ టు బ్రీఫ్ అని ఎక్కువ టైం తీసుకున్నాను ప్లీజ్. ఇది ఆర్టికల్ 19(1)(a)ని ఉల్లంఘించడమే అవుతుంది అనేటువంటిది ఆ వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఒక కేసులో చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని వదిలేసినట్లయితే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ డస్ నాట్ టేక్ ఎవే ది రైట్ టు ఫ్రీ స్పీచ్. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. మోడల్ కాండక్ట్ ఆఫ్ కోడ్ అనేటువంటి ముసుగులో నువ్వు ఏ ఒక్కళ్ళ స్వేచ్ఛను కూడా హరించేటువంటి హక్కు నీకు లేదు అని చెప్పని ఆర్టికల్ 324 అంటే మళ్ళీ అగైన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 243లో ఏం చెప్పిందంటే ఈ 243 ఆర్ 324 డస్ నాట్ కవర్ ది స్పేస్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ బై ది లెజిస్లేషన్. చాలా జాగ్రత్తగా ఈ మన ప్రభుత్వం వారికి కూడా మన సాక్షిముఖంగా తెలియజేయాల్సింది. వాల్యుబుల్ సెంటెన్సెస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ఇట్ ఈస్ అ స్లాప్, ఇంకా నిర్మోహం చెప్తున్నా, ఇట్ ఈస్ అ స్లాప్ ఆన్ హిస్ ఫేస్ అనమాట. చాలా జాగ్రత్తగా చూడాలి మనం. డస్ నాట్ కవర్ ది స్పేస్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ బై ది లెజిస్లేషన్ వేర్ దేర్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ లా రెగ్యులేషన్ ఆర్ ఆర్డర్ ది సేమ్ విల్ ప్రివైల్. హవెవర్ ఆర్టికల్ 324 ఈస్ ద రిజర్వాయర్ ఆఫ్ ఆల్ అన్ఆక్యుపైడ్ స్పేస్. దస్ ఎనీ పవర్ ఎక్సర్సైజ్డ్ బై ది ఎలక్షన్ కమిషన్ అండ్ ఆర్టికల్ 324 ఆర్ 243 కెనాట్ రిలేట్ టు ఏరియాస్ విచ్ ఆర్ కవర్డ్ బై ది లెజిస్లేషన్ ఆర్ రెగ్యులేషన్ బట్ విల్ బి కన్ఫైన్డ్ టు ఏరియాస్ వేర్ లెజిస్లేషన్ డస్ నాట్ ఆక్యుపై ఎనీ స్పేస్. దిస్ ప్రిన్సిపల్ విల్ ఆల్సో అప్లై విత్ ఆల్ ఫోర్స్ టు ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విచ్ డ్రాస్ సపోర్ట్ ఫ్రమ్. ఇది ఎంత వాల్యుబుల్ అంటే అండి, ఇప్పుడు మనకి జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి అంటే ప్రభుత్వాలు డిజాల్వ్ అయిపోతాయి. ప్రభుత్వాలు డిజాల్వ్ అయిపోయిన తర్వాత మొత్తం అధికారం అంతా కూడా ఎలక్షన్ కమిషనర్ చేతుల్లోకి వెళ్తుంది. బట్ వెన్ ది గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, దానికి ఒక లెజిస్లేషన్ ఉంది, ఆ లెజిస్లేషన్ ఇవన్నీ ఉంటున్నప్పుడు ఏంటంటే పదే పదే సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో హైకోర్టులు కూడా చెప్పింది విత్ ది కన్సల్టేషన్ అండ్ కన్సెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ యూ హ్యావ్ టు ఇనిషియేట్ ఆల్ ది యాక్షన్స్ అని చెప్పని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఇది. ఇందులో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక కేసు ఏంటంటే సుప్రీంకోర్టు ఇన్ కన్నయ్యలాల్ ఒమర్ విఆర్కే త్రివేది అండ్ అదర్స్ కేసులో కూడా ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్పింది.
తర్వాత ఇంకొక మరొక కేసులో చెప్పింది. ఇదంతా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే రెండు ఆంక్షలు విధించిందండి సుప్రీంకోర్టు. ఈ ఎలక్షన్ కమిషన్కి సర్వాధికారాలు ఉన్నాయని చెప్తూనే రెండు లక్ష్మణ రేఖలు గీసినటువంటి పరిస్థితి ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు టూ లిమిటేషన్స్ ఆర్ అట్లీస్ట్ ఆనరీ క్యారెక్టర్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ పవర్. ఫస్ట్, వెన్ పార్లమెంట్ ఆర్ ఎనీ స్టేట్ లెజిస్లేచర్ హ్యాస్ మేడ్ వ్యాలిడ్ లా రిలేటింగ్ టు ఆర్ ఇన్ కనెక్షన్ విత్ రిలేషన్స్ ది కమిషన్ షెల్, అండి లీగల్ టెర్మినాలజీలో విల్ వేరు షెల్, షెల్ ఇట్ ఈస్ అ బైండింగ్, షెల్ కమిషన్ యాక్ట్ ఇన్ కన్ఫార్మిటీ విత్ నాట్ ఇన్ వైలేషన్ ఆఫ్ సచ్ లా. ఇంతకంటే ఈయనకేం కావాలంటే అసలు హూ ఈజ్ అండ్ ఒక మినిస్టర్ని, అదట్టు పంచాయతీరాజ్ మినిస్టర్ని. తర్వాత ఇంకోటి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అంటే అసలు ఏమనుకుంటున్నాడు ఈయన? ఎలక్షన్ కమిషనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషనర్ ఈజ్ ఎ పార్ట్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఎక్కడైతే యునానిమస్గా ఎలక్ట్ అయ్యారని చెప్పని ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఎవరైతే డిక్లేర్ సర్టిఫై చేశారో వాళ్ళు కదా దాన్ని రికగ్నైజ్ చేసింది. అంటే వాళ్ళు చేసిన దాన్ని కూడా దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. నువ్వు ఒక్కడివి కాదు, మొత్తం ఎలక్షన్ కమిషన్ అంటే అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు, అది కాదు. విత్ ది కన్సిస్టెన్స్ అండ్ కన్ఫార్మిటీ విత్ ఆల్ ది రిలేటెడ్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. ఏకగ్రీవంగా ఎన్నికలు జరుగుతున్నాయంటే నీకెంత నాలెడ్జ్ ఉందో, నీకెంత పవర్స్ ఉన్నాయో వాళ్ళ స్థాయిలో వాళ్ళకి అంతే పవర్స్ ఉంటాయి. అది అది యునానిమస్గా గెలిచారా లేదా అందులో ఏమైనా అంబిగ్యూటీ ఉందా, బయాస్ ఉందా, దే విల్ డిసైడ్. ఏదన్నా ఉంటే నీకు ఫార్వర్డ్ చేస్తారు, అయ్యా ఇక్కడ ఇదిగో ఇది ఉంది, సో ప్లీజ్ అడ్వైస్ వాట్ వీ హ్యావ్ టు డూ అని. అంతే తప్ప జస్ట్ హీఈస్ క్రాసింగ్ ఆల్ ది లిమిట్స్. వాళ్ళ ఆఫీసర్స్కి సంబంధించిన దాంట్లో ఆయన ఇంటర్వ్యూ అవుతున్నాడు, మినిస్టర్స్కి సంబంధించిన దాంట్లో ఇంటర్వ్యూ అవుతున్నాడు. ఇప్పుడు మనకి సమయం సరిపోదు కానండి, దేర్ ఆర్ టూ మెనీ కేసెస్. రెండు లక్ష్మణ నీకు సర్వాధికారాలు ఉన్నాయని చెబుతూనే సుప్రీంకోర్టు వివిధ అంశాల్లో చెప్పినటువంటి రెండు లక్ష్మణ రేఖలు ఏంటంటే ఆల్రెడీ లెజిస్లేచర్ కనుక ఎగ్జిస్టెన్స్లో ఉంటే, ఆల్రెడీ అక్కడ పార్లమెంటరీ వ్యవహారాలు కనుక అన్ని జరుగుతూ ఉంటే, లెజిస్లేచర్ వ్యవహారాలు జరుగుతూ ఉన్నట్లయితే వాటిని నువ్వు ఆనర్ చేస్తూనే వాటితో పాటు సంయమనంతో కలిసి నువ్వు చేయాలనేది ఒక పాయింట్ అయితే, నీవు ఎన్నికలు నిర్వహించినా కూడా నీకు సహజ న్యాయ సూత్రాలు తర్వాత ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ వీటికి భంగం కలగకుండా, ఇది మీకు కనిపిస్తుందో లేదో నేను క్లోజప్లో పెడుతున్నాను ఒకసారి చూడండి. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ డస్ నాట్ టేక్ అవే ది రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇది సరిపోతుందండి ఆయనకి, ఆయనకి ఉన్న కాస్త అంతో ఇంత ఇంగిత జ్ఞానం ఆయనకి కానీ ఆయన వ్యక్తులను కానీ ఆయన బలపరిచే వారికి. అంటే అసలు భారతదేశ రాజ్యాంగం దేనికోసం రచించుకున్నామండి? ఇంత స్వాతంత్రోద్యమం దేనికోసం చేసాం? స్వేచ్ఛ కోసమే కదా. స్వేచ్ఛ మనకి ఫండమెంటల్ రైట్స్లో మనకి ప్రసాదించినటువంటి స్వేచ్ఛను హరించే హక్కు దట్టు ఒక మంత్రికి, మంత్రికైనా కామన్ మ్యాన్కైనా సరే. నువ్వు బయటికి రావడానికి వీల్లేదు, నువ్వు ఇంట్లో ఉండాలి, నువ్వు మీడియాతో మాట్లాడకూడదు, మీ ఇంట్లో మనుషులతో మాట్లాడకూడదు, నీ స్నేహితులు హూ ఆర్ యూ, హౌ డేర్ టు సే లైక్ దట్. ఓకే, ఇట్ ఈస్ అ షీర్ వైలెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అండ్ హీఈస్ లైబుల్ టు పనిష్ అండ్ హీఈస్ లైబుల్ టు పనిష్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ యథావత చెప్పేది ఇక్కడ ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించే అర్హతను పూర్తిగా కోల్పోయారు. పదే పదే ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు చేసింది ఏదైతే ఉందో ఇది అసలు ఇట్ ఈస్ అ షీర్ నాన్ సెన్స్. కాబట్టి తక్షణం గవర్నర్ ఇందులో ఇంటర్ఫీర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కావాలంటే కేసు లాస్ అన్నీ కూడా నేను సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఏం చెప్పిందో నేను ఇస్తా. నేను ఈ కేసుల్ని బేస్ చేసుకొని ఒకసారి పరిశీలించి ప్రభుత్వం వారు కానీ లేదంటే స్పీకర్ గారు కానీ వారి దీంట్లో చూసి తక్షణం బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ కింద ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలి. ఏ కోర్టుకు వెళ్ళినా సరే సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆధారాల ప్రాతిపదికగానే మేము ఇది ఇనిషియేట్ చేసామని చెప్పని చెప్పేటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణం ఇక డిలే చేయకుండా, అంటే మరి హౌస్ మోషన్ ఆల్రెడీ అప్లై చేశారు కదా, ఇది ఏమవుతుందో మరి హైకోర్టులో హైకోర్టు వారు ఏం చెప్తారో చూడాలి కదా విజయబాబు గారు.
ఎనఫ్ ఎవిడెన్సెస్ ఉన్నాయండి, ఎనఫ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఓకే, అసలు నువ్వు ఆ ఎరీనాలోకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పినటువంటి కేసెస్ చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్క్లోజ్ చేసినప్పుడు కోర్టు వారే చెప్పారు, కోర్టు వారికి అంటే అట్లా కాదు విజయబాబు గారు, మాబోటి వాళ్ళకి చట్టాలు రాజ్యాంగం అవన్నీ ఆర్టికల్స్ అవన్నీ పెద్దగా గుర్తుండి సాగు తెలియదు కానీ, బట్ కామన్ సెన్స్ వీటి రీత్యా చూస్తే ఇప్పుడు ఈ సంక్షోభానికి న్యాయ వ్యవస్థ కూడా కొంత ఆజ్యం పోసినట్లయింది కదా. 2 నెలలు వాయిదా వేసుంటే ఈ గొడవలన్నీ పోయిండేవి కదా. నువ్వు చేసుకోండి చేసుకోండి అని చెప్పి న్యాయ వ్యవస్థ చెప్పటం, దాంతో మొదలుపెట్టి ఈ రకంగా గందరగోళాలు సృష్టించడం, ఇవన్నీ కూడా అంటే జనరల్ అక్కడ పరిస్థితిని వాతావరణాన్ని కూడా న్యాయ వ్యవస్థ అబ్జర్వ్ చేసి ఈ 1-2 నెలలు అయితే కొమ్మునిగిపోయేది ఏం కాదు కదా. వాళ్ళు కూడా చేసి వాళ్ళు కూడా ఆజ్యం పోసినట్టు అయిందేమో అని మా బోటి వాళ్ళకి అనిపిస్తుంది. మేమేమి రాజ్యాంగ నిష్ణాతులం కాదు కానీ, బట్ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్. మీరు అన్నటువంటి సందేహాలే ఇవాళ జరుగుతున్నటువంటి తంతు, ఇవాళ ఇది కాన్స్టిట్యూషన్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు నైతికంగా ఎంతగా దిగజారిపోతారని ఆ రోజున ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బహుశా వాళ్ళు కూడా ఆలోచించుండ్రు. అదే రకంగా గౌరవ కోర్టులు కూడా ఇచ్చింది ఏంటంటే అంతకు ముందున్న ప్రెసిడెంట్స్ ఏదైతే ఉన్నాయో తీర్పులు, ఆ తీర్పుల ప్రాతిపదికగా ఆ ప్రొవిజన్స్ ప్రాతిపదికగా ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రాతిపదిక ఏంటంటే వన్స్ ఒకసారి ఇదైన తర్వాత ఇంటర్ఫియర్ అవ్వమన్నారు. కానీ ఈయన ఈ రకంగా వీరంగా మొత్తాన్ని చూడకుండా ఓన్లీ టెక్నికల్ పాయింట్స్ ఆధారంగానే ఇచ్చారేమో అనిపిస్తుంటది మాబోటి వాళ్ళకి. ఈయన ఒక ప్రశ్నార్థకంగా తయారవుతారు అనేటువంటి పరిస్థితి బహుశా ఎవరికి వచ్చి ఉండదు, ఎందుకంటే దేశంలో ఇంతవరకు ఇలాంటి ఇది ఇక్కడ జరగల. రైట్, ఓకే, అది పరిస్థితి. ఇంకా నా చేతిలో ఉన్నాయండి కేసెస్, చదివే సమయం లేదు కానీ అవును సో మెనీ కేసెస్ ఉన్నాయి. చాలా చదివారు మీరు అప్పటికి కూడా. రైట్, రఘునాథ్ బాబు గారు చెప్పండి, తాజా పరిణామాలు ఎట్లా ఉన్నాయి? ఎస్సీసీ గారు ఇట్లాంటి ఆదేశాలు ఇవ్వచ్చా ఇవ్వటం, అసలు ఆయనకు అధికారమే లేదని మరో వాదన, వీటన్నిటిపై మీ అభిప్రాయం ఏమి? విజయబాబు గారు చెప్పిన అన్ని వింటుంటే ఇంకా లీగల్గా అంటే మీలాగానే నేను లీగల్ ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తిని, బట్ ఓకే ఆయన చెప్పిన చూస్తుంటే న్యాయంగా అనిపిస్తూ ఉంది. అంటే లీగల్ వేరు, మన జనరల్ న్యాయం వేరు అనిపిస్తూ ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం తప్పకుండా నేను చెప్పాలి అంటే ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ఇలాంటి విషయాలు వింత వింత విషయాలు ఎక్కడా లేని అన్ని తవ్వుకుని అంటే కొత్త కొత్త ప్రెసిడెంట్ ఈ తయారు చేయడం, ఈ వేరే వాళ్ళకి ప్రెసిడెన్స్లోకి అనుకోండి, ఇలాంటి జరగటం అయితే మాత్రం దురదృష్టకరం. దీనికి ఒక కారణం ఏంటంటే ఒక మధ్యవర్తి ఎవరైనా ఇటువంటి వచ్చినప్పుడు ఒక మధ్యవర్తి లాగా ఎవరైనా ఒక రోల్ ప్లే చేయగలిగినట్టే చాలా వరకు సార్ట్ అవుట్ అయ్యి, కానీ ఇక్కడ దురదృష్టం అవ్వాల. ఆ రోజున ప్రభుత్వంతో సంప్రదించి వాయిదా వేసుంటే అసలు పొడవే లేదు ఒక మాట మాట్లాడి. అసలు ఏ పోయినా 22వ తారీఖున 3వ తారీఖున లాక్డౌన్ పెట్టారు కాబట్టి ఎలక్షన్ జరిగేటటువంటి అవకాశం లేదు, పరిస్థితి లేదు. కాబట్టి దాని నుంచి మనం ఏదో గోడతో పోయేదాన్ని గొడ్డల దాకా వెళ్ళినట్టుగా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి, తర్వాత ఆయన తీసేయటం, మళ్ళీ రెస్టార్ చేస్తే కోర్టుకు వెళ్ళటం, రెస్టోర్ అవటం, ఇవన్నీ కూడా ఇవన్నీ యాడప్ అయ్యి ఒక రకంగా చూస్తే ఏంటంటే ఇక్కడ అంతా లిటిగెంట్స్ లీగలు ఏంటి అనేటటువంటి ఇది బయట ఎవరికైనా వస్తా ఉంది. సెషన్ కూడా చాలా అదేంటి చేశారు చాలా గట్టిగా సంస్థలలో కొన్ని అంతకుముందు లేని విధంగా. అయితే దానిలో సెషన్ అది ఇక్కడ బయాస్ లేదు, కానీ ఇక్కడ అది బయాస్ అంటుకుంది. అది ఈయనే చేశాడా లేకపోతే బయట వాళ్ళు చేశారా అవన్నీ నేను చెప్తాను, కానీ అంటుకోవటం మాత్రం వస్తుంది. అది తెలుగుదేశం మధ్య అడ్వాంటేజ్ తీసుకోవటం. హలో, కొద్దిగా ఫ్రీజ్ అయినట్లుంది కదా. రైట్, విజయబాబు గారు చెప్పండి, ఇప్పుడు ఈ పరిస్థితులు అసలు నిజానికి చిత్తూరు జిల్లాలో మంత్రి గారు మాట్లాడితేనే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందా? రఘునాథ్ బాబు గారు ఒక్క నిమిషం రఘునాథ్ బాబు గారు మాట్లాడండి. రఘునాథ్ బాబు గారు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. కాబట్టి ఇప్పుడు బ్రిటన్లో రిటన్ కాన్స్టిట్యూషనే లేదు, రాజ్యాంగమే లేదు, అది కేవలం కస్టమ్స్ మీద నడుస్తుంటుంది. దానికి
మరి దీనికి అసలు చూస్తే దీనికి దానికి ఎంత తేడా ఉంటుంది? అందుకని ఏంటంటే కొన్ని ఒక కొద్దిగా పెద్దరికంగా లేకపోతే కొంచెం జుడిషియస్ గా అయ్యి జరగాలి. అది దురదృష్టపతి ఇక్కడ జరగట్లేదు. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా ప్రతి చిన్న విషయం కూడా ఆ హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం అవన్నీ జరగటం ఇవన్నీ మంచిదైతే కాదు. ఎల్లో ఎవరు దిక్కు తప్పు ఎవరు తప్పు తప్పు డిసైడ్ చేసే అంత శక్తి నాకు కానీ పార్టీకి కానీ లేకపోవచ్చు. కానీ బట్ ఇలా జరగటం అయితే మీరు అట్లా కాదు, మీరు తెలివిగా ధర్మాలు ధర్మసూత్రాలు చెప్పి తప్పించుకుంటానండి. అట్లా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ రకమైన ఆర్డర్ ఇవ్వటాన్ని మీరు సమర్థిస్తారా? అలాగే శాంతి భద్రతలకి పెద్దిరెడ్డి గారు ఏ రకంగా విఘాతం కలిగించారు? మీడియాతో కూడా మాట్లాడడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టడం కరెక్టేనా? అసలు నోటీసు కానీ వివరణ కోరాలి కదా. ఎవరి మీదైనా సరే ఒక ఉత్తర్వు ఇవ్వడానికి ముందు సహజ న్యాయ సూత్రం ప్రకారం ముందుగా ఒక వివరణ కోరాలి కదా. అవేమి చేయకుండా డైరెక్ట్ గా ఆర్డర్ ఇవ్వచ్చా? నేను చెప్పా కదండి, అవన్నీ ఎక్కడా దేశంలో ఎక్కడా జరిగిన విధంగా అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇక్కడ జరుగుతున్నాయి. ఏదేమైనా ఇప్పుడు అది కోర్టుకి వేశారు, అదేంటి దానిలో ఏదో రావాలి, వాళ్ళు ఏదిస్తే అదేమో సబ్జెక్టైజ్ అవుతుంది. మనం ఏం మాట్లాడాలి, కోర్టు ఏం తీర్పిస్తుందో ఫైనల్ గా అదే కదా. ఈ కోర్టు కదా పై కోర్టు ఏదైనా అంతే కదా, సుప్రీంకోర్టు అల్టిమేట్ డిసిషన్ మన దాని వరకు అంతే. ఏం చేస్తాం అసలు, ఎక్కడో పెంచి పెడితే పోతుంది సుప్రీంకోర్టు, అట్లా ఉంది పరిస్థితి. ఓకే విజయబాబు గారు చెప్పండి, శాంతి భద్రతల కారణంతో ఇలా చేయొచ్చా? దాని అసలు చిత్తూరు జిల్లాలో ఏం గొడవలు జరిగినాయి? శాంతి భద్రతల సమస్య అని అంటారు రాష్ట్రం అంతటితో పాటు చిత్తూరు జిల్లా అని ఆయన కమిషనర్ గారు చెబుతున్నారు. కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. ఇది కాకుండా ఒకటి చేస్తే ఎలాంటి చౌ దెబ్బ ఉందనేదో మనం నీతి కథల్లో చదువుకుంటాం. ఇప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగిందా లేదా అని అక్కడ ఆ ఇష్యూని సబ్మిట్ చేయాల్సింది ఎవరు? లాండర్ అక్కడ కన్సర్న్ పోలీస్ ఆఫీసరు, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఆర్ అదర్వైజ్ హెడ్ ఆఫ్ ది పోలీసు ఆయన ఈయనకి రిపోర్ట్ చేయాలి. చేస్తే బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ ఆయన దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అంతేకాని ఈయనకి ఇంద్రుళ్లాగా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఒకవైపు శాంతి భద్రతలు, ఒకవైపు ఏమో అసలు ఏకగ్రవ ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ ఇంకేదన్నా పార్షియల్ వ్యవహారం ఉందా ఇంకోటి ఉందా, ఇవన్నీ ఈయనే చూసుకుంటా తాండవం ఆడతానని చెప్పానంటే చాలా హాస్యాస్పదం. ఎలా దానికి ఒక బేస్ ఉండాలి కదా, అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగింది అని అంటే హూ ఆర్ యూ టు డిసైడ్ ఆన్ వాట్ బేసిస్ యూఆర్ డిక్లేరింగ్? ఏ ప్రాతిపదికన నువ్వు దీన్ని డిక్లేర్ చేస్తున్నావు? ఎవరిచ్చారు నీకు రిపోర్ట్? పత్రికా కథనాల ఆధారంగా ఆయన అట్లా చేసే అవకాశం ఉంటుందా? ఆయన పత్రికా కథనాలని కోట్ చేశారని చదివాం. ఇప్పుడు పత్రికా కథనాలని బేస్ చేసుకొని కేసులను సుమోటోగా తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా పోయి చాలా రోజులైంది. ఎందుకని అంటే మీడియా వర్టికల్గా చీలిపోయి కుక్కుడు స్టోరీస్ ఇస్తున్నటువంటి పరిస్థితి, గ్రౌండ్ రియాలిటీస్ ఏంటో తెలియదు. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే పత్రికా కథనాలను బేస్ చేసుకుని అయినా వెంటనే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ని అంటే కన్సర్న్ లా అండ్ ఆర్డర్ చూసే ఆఫీసర్స్ని పిలిచి ఏంటి ఇక్కడ ఏం జరిగింది, నాకు ఇమీడియట్గా నువ్వు రిపోర్ట్ సబ్మిట్ చేయని, ఆయన ద్వారా రిపోర్ట్ తప్పించుకొని అలా చేయచ్చు పోని బేసింగ్ ఆన్ ది రిపోర్ట్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్ ఆర్ మీడియా. అంతేగాని అదేదో అదే ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జడ్జిమెంట్స్ కొన్ని మీడియా వాళ్ళు ఇచ్చేస్తారు, కామెంట్స్ వాళ్ళు చేస్తారు, లేకపోతే డైరెక్షన్స్ వాళ్ళు చేస్తారు, వాళ్ళని బేస్ చేసుకొని వీళ్ళు యాక్ట్ చేస్తారు, లేకపోతే వీళ్ళు యాక్ట్ చేసేదాన్ని వాళ్ళు గ్లోరిఫై చేసే ఒకరి భాష అంటే ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అని మనకు లాలో ఉంటుంది. ఆ చట్టాలకి ఎలాంటి ఏంటి ఇంటర్ప్రిటేషన్? ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చినది ఏంటంటే ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ రిటర్న్ బై చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి. సో ఆయన చెప్తాడు, వీళ్ళు దాని ప్రకారంగా వీళ్ళు నడుచుకునే పని, లేకపోతే అసలు ఎలా అండి? ఇప్పుడు అక్కడ ఏదో గొడవ జరిగింది, గొడవ జరిగిందా లేదా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. అట్లాగే ఎలక్షన్ ఆఫీసర్స్ జిల్లాల్లో ఉన్నారు, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఈక్వల్ టు యాజ్ లైక్ యాజ్ యూ, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్సే, అక్కడ యునానిమస్గా ఇవి జరిగినాయి అని చెప్పని అంటారు. ఏ ప్రొవిజన్లో ఉంది? నేను మొన్న కూడా అడిగానండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏకగ్రీవాలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పన్నాడు. మళ్ళీ
మీ మీడియా ముఖంగా కూడా అడుగుతున్నా, ఏ రాజ్యాంగ విరుద్ధం ఏకగ్రీవాలు అనేటువంటిది ఏ ప్రొవిజన్లో ఉందో చెప్పండి. చెప్తే మేమే ఈ ప్రభుత్వం దగ్గరికి గవర్నర్ దగ్గరికి వెళ్ళి రద్దు చేయండి అని అడుగుతాం. మీరు చెప్పండి, దమ్ము ఉంటే చెప్పండి. అంటే పచ్చి అబద్ధాలని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించడమే కదా. ఆర్ అదర్వైజ్ ఒక ఇంటర్ ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఒకరి భాష్యాలు చెప్పటం, అంటే ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మళ్ళీ ఇట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ ది లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. సో ఇట్లా అడుగడుగునా కూడా ఎన్నికల్ని ఒక దురుద్దేశపూరితంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎన్నికల కమిషనరు ఇంకా ఫర్దర్గా కొనసాగేటువంటి హక్కు ఏమాత్రం కూడా లేదు. కాబట్టి దయచేసి గవర్నర్ గారి విషయంలో జోక్యం చేసుకొని ఈ రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారక ముందే, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడేటువంటి పరిస్థితులు ఇంకా రాకముందే, అలాగే ప్రజలు ఎన్నుకున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకి మరిన్ని అవమానాలు జరగక ముందే ఆయన రాష్ట్రపతి గారికి ఒక రికమెండేషన్ అనేటువంటిది పంపించాలి అనేది నేను మీ మీడియా ముఖ్యంగా చెప్తున్నానండి. ఇది ఎక్కడా కూడా ఆయనకి కించి తర్హత లేదు, కోల్పోయాడు ఆయన. ఓకే, క్రాసింగ్ ఆల్ ది లిమిట్స్. ఓకే, అంతే. రఘునాథ్ బాబు గారు, విజయబాబు గారు చెప్తున్న దాన్ని విన్నారు కదా, మీరు ఎట్లా స్పందిస్తారు ఆ పరిస్థితి? స్వేచ్ఛ హక్కుల్ని హరించే అధికారం ఎన్నికల కమిషనర్ గారికి లేదు, మీడియాతో కూడా కలవకూడదు, పైగా చిత్తూరు జిల్లాలో ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటారు? ఆ పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఎన్నికల కమిషనర్ నిర్ణయాలు చేయవచ్చా? ఇప్పుడు తప్పకుండా విజయబాబు గారు చెప్పిన చూస్తుంటే ఏంటంటే డెఫినెట్గా ఎవరికైనా, నాకే కాదు మీకే కాదు, ఇవన్నీ ఎవరికైనా అనిపిస్తుంది ఇది సంథింగ్ తప్పు జరుగుతుంది. రెండోది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో అంటారు, అంటే ఇది మరీ చాలా పెద్ద ఎత్తున ఇది చేసి చూపించడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో నిజంగా అసలుకే ఏంటి లోకల్ స్థానిక సంస్థల్లో వాటిల్లో కూడా ఈ పంచాయతీలు గుర్తులేని, కాబట్టి ఇక్కడ పార్టీ ఇన్వాల్వ్మెంటే లేదు. అసలు పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేని ఎలక్షన్కి అసలు దానికి ఏముంటుంది? పార్టీ ఉంటేనే ఉండదు పెద్ద లెక్క. స్థానిక సంస్థల ఎన్నికలకి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు నేను ప్రచారానికి కూడా రానన్నారు, వెళ్ళదు కూడా 2005లో. కాబట్టి అదేంటి, స్థానిక సంస్థలే పెద్ద ఇంపార్టెంట్ అంటే ఇట్లా ప్రెస్టేజ్ గా తీసుకునే అవకాశం లేదు. రెండోది విజయబాబు గారు చెప్తే చాలా వ్యాలిడ్ పాయింట్, అక్కడ జనరల్ ఎలక్షన్ లో గవర్నమెంట్ విల్ సీజ్ టు ఫంక్షన్, కాబట్టి ఈ ఎలక్షన్ కమిషనే దట్ చేస్తుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ నాట్ దట్ సీజింగ్ దట్ ఫంక్షన్ లో నుంచి పక్కకై తప్పుకోవాలి, అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది కదా ఎన్నికల అధికారి ముఖ్యాధికారిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది గారి దగ్గరికి చంద్రబాబు గారు దండయాత్ర మాదిరి వెళ్ళి అక్కడ అసలు ఎన్నికల కమిషన్ మూసేసుకోండి, డ్యామ్ డూమ్ అని అరవటం, తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ధర్నా కాసేపు ధర్నా చేయటం, ఇవన్నీ చేశారు కదా. అటువంటి అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎస్సీసీకి మద్దతుగా మాట్లాడటం ఇవన్నీ ఏమనిపిస్తున్నాయి మీకు? చాలా తెలివిగా వాళ్ళు ఈయన దీన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకుని వెనకనిచ్చి ఇవన్నీ చేస్తున్నారు. ఈయన నా ఉద్దేశంలో తెలియకుండా ఆ రకమైన దీనిలోకి వెళ్ళిపోయాడు. ఇక ఒక స్టేజ్ వచ్చినాక ప్రెస్టేజ్లు పంతాలు పట్టుకులు, ఇక దానికి వెళ్ళినాక రీజన్ రైము లాసక్తు నిలబడు. మీరు కూడా చాక్ చెక్కింగ్ చెబుతున్నారు, ఏది పాము చావకుండా కర్రెరక్కకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు రఘునాథ్ బాబు గారు. నాన్నగారు మాట్లాడండి, ఏమిటి పరిస్థితి? బహుశా మరి మీ పోటీ వాళ్ళకి కూడా ఏమైనా ఇట్లాంటి ఆర్డర్లు వచ్చే ప్రమాదం ఉందా ఇప్పుడు పెద్దిరెడ్డి గారికి ఎదురైన అనుభవం మీద, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద మీ స్పందన ఏమిటి? అంటే ఎంత తక్కువగా ఆయన గురించి మాట్లాడుకుంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అంత మనందరికీ హుందాగా ఉంటుంది. ఆయన ఉండాల్సిన స్థాయి కన్నా, ఆయన ప్రవర్తించాల్సిన తీరు కన్నా అన్నీ మరిచి ఆయన ఈ రకంగా ప్రవర్తించడం అనేది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో దురదృష్టకరం. ఇవన్నీ కూడా ఇవాళ పెద్దిరెడ్డి గారి మీద వ్యక్తిగత కక్షతోనూ లేదా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చాలనేటువంటి ఉద్దేశం కనపడుతుంది మనకి దోహద, అంటే ఆయన ఈ రకమైన చర్యలు తీసుకోవటం వల్ల ఎలా తీసుకుంటాం అసలు? మామూలుగా ఆయన పర్సనల్ వెంజెన్స్తో చర్యలు తీసుకుంటారా?
ఎలా తీసుకుంటారు ఇప్పుడు ఒకడ నిజంగానే పెద్దిరెడ్డి గారు సంఘంలో సమాజంలో కులాలకి లేతే మతాలకి ఆయన మాటల వల్ల ప్రమాదమో లేకపోతే అంతర్గత ఘర్షణలు వచ్చేటువంటి పరిస్థితులు దాపరిస్తాయని అటువంటి స్టేట్మెంట్ ఇస్తుంటే అప్పుడు ఏమన్నా మాట్లా ఆయన ఆయన చర్య తీసుకుంటే అర్థం ఉంటుంది ప్రచారానికి ఎలబాకండి మీరు మాట్లాడబాకండి అంటే అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకుంటున్నటువంటి ఇమ్మోరల్ యాక్టివిటీస్ ఇమ్మోరల్ డెసిషన్స్ మీద ప్రశ్నిస్తే అంటే ఆయన ఎవరు ఆయన నియంతలాగా ఒక ఇడ్డి అమీన్ లాగానో ఇట్లాంటి చాలామంది నియంతలను మనం చూసాం అలాంటి నియంతల్లో పోకడలో ఈయన పోతే ఇవన్నీ ఎవరు అంటే దీన్ని సమంజసంగా ఉందని చెప్పి చెప్తారు రెండు దాన్ని ఎలా పెడచెవిని పెట్టకుండా ఉంటే ఎలా ఉంటారు కాబట్టి ఆయన ఒక లక్ష్యంతో పనిచేసుకుంటూ పోతున్నాడు మనం దీంట్లో ఏది ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉంటూ ఆ ఉద్యోగంలో ఉంటూ ఈ రకంగా ప్రవర్తించడం అనేది ఇంతకు ముందు లేదు భవిష్యత్తులో కూడా ఉంటుందని నేను ఊహించట్లేదు అయితే అయితే రాష్ట్రవ్యాప్తంగాను ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలోను శాంతి భద్రతల సమస్య నిజంగా ఏమైనా వచ్చిందా పెద్దిరెడ్డి గారి వ్యాఖ్యల వల్ల ఆయన అది ఎందుకు రిఫర్ చేస్తున్నారు అనే పాయింట్ చెప్తున్న అట్లాగే ఆఫీసర్స్ విషయంలో మాట్లాడిన తీరు మీద కానీ ఆయన ప్రత్యేక దానికంటే కూడా చిత్తూరు జిల్లాలో జరిగిన ఏదో శాంతి భద్రత సమస్య వచ్చేటట్లుగా మా ఎన్నికల కమిషన్ వారు చెబుతున్నారు మీరు ఎంతవరకు ఏకీపిస్తారు దాంతో సార్ ఇవన్నీ ఆయన అంటే ఎలా ఉన్నారు ఆయన తత్వం అనేది మీకు చెప్తాను సార్ ఆయన కృష్ణా జిల్లా అంటే జిల్లాలు రివ్యూ చేసుకుంటే కృష్ణా జిల్లా కూడా రివ్యూ వచ్చారు విజయవాడలో మొత్తం ఆఫీసర్లందరినీ పిలిచి ఆయన రివ్యూ చేస్తూ ఆయన ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే నాకు కృష్ణా జిల్లా అంతా నాకు సంతృప్తికరంగా కనపడుతుంది అని నాకు గుడివాడ డివిజన్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ ఎందుకో మీ అందరికీ తెలుసు నేను మాత్రం గుడివాడ మీద ఒక కన్నేసి ఉంచుతాను బాగా చూసుకుంటాను నేను గుడివాడిని ఏడు ఆర్డీఓ ఏడి అంటే సార్ ఆయనకి జ్వరం సార్ రాలేదు సార్ అన్నారంట జిల్లా కలెక్టర్ గారు అంటే జ్వరమా జ్వరం ఈ ఒక్కడికే వస్తుంది ఏంటి రమ్మను జ్వరం ఎందుకు వస్తుందో ఇవన్నీ మనకు తెలిసిలే కానీ రేపు చూస్తానని చెప్పాలి సంగతి చూస్తానని చెప్పండి నేను గుడివాడ మీద బాగా దృష్టి పెట్టాను బాగా ఇంట్రెస్ట్ నాకు గుడివాడ అంటే ఆహాహా అని నవ్వుకుంటా ఆయన మాట్లాడాడు ఏంటి అట్లా మాట్లాడారా మాకు ఈ సమాచారం లేదు నిజంగా ఒక ఎన్నికల కమిషనర్ అట్లా మాట్లాడతారా ఎస్ మాట్లాడారు ఆయన మాట్లాడారు ఆయన అంటే అంటే మంత్రి కొడాల నాని మీద కోపంతో అంతే ఇంకంతకు వేరే ఏముంది మీకు అక్కడ గుడివాడలో ఏముంది అక్కడ మరి ఏమైంది తర్వాత ఆర్డీఓ గారు వెళ్ళి కలిశారా మరి లేదు కలవలేదే కలెక్టర్ ఈలోపు కలెక్టర్ గారును వాళ్ళు చెప్పారండి లేదు సార్ జెన్యున్గానే అతనికి మొన్నటిదాకా మోషన్స్ ఉన్నాయి టెంపరేచర్ ఉంది నేను మాట్లాడానండి అంటే లేదు 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 నాకు తెలిసి ఇవన్నీ నీకు రాదా జ్వరం నాకు రాదా ఇవన్నీ నాకు తెలిసిలే ఆ జ్వరాల సంగతి నేను చూస్తాలే ఏం చెప్పి మాట్లాడారు ఆయన ఏం చేస్తారు ఇప్పుడు గుడివాడ మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి అంటే నెక్స్ట్ వీక్ గుడివాడలో ఎలక్షన్ ఆపటమో గుడివాడలో ఏదో చేయడానికి ప్రయత్నం అయ్యి అంతే మనకు అర్థం అంటే చంద్రబాబు గారి డైరెక్షన్లో వెళ్తున్నాడు అనేది ఇవన్నీ మనకు అర్థం అవుతున్నాయి కదా ఓకే ఇది చాలా మరి ఇప్పుడు ఆయనే ఓ పక్క రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ మంత్రి గారి మీద రాజ్యాంగ విరుద్ధం అని ఎట్లా చెప్తున్నారు ఇది ఎక్కడ కూడా ఇటువంటివన్నీ మరి బయటికి రా నిజంగా ఆయన ఆయన సార్ వారు ధర్మంగానే ఉద్యోగం చేస్తారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇవ్వటం అనేది తప్పు అనేది చట్టం చెబుతుంది ఆయన కూడా చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు మీద ఏం చర్యలు తీసుకున్నారు ఓకే చట్టపరంగా ఏ ఆయన ఊరికే ఆయన మేనిఫెస్టోని రద్దు చేశానంటే సరిపో వెనక తీసుకోమండి సరిపోద్దా ఓకే అంటే ఇప్పుడు అంటే కొడాల నాని గారి మీద కూడా వెళ్తారా ఎట్లా ఇప్పుడు ఆయన మీద కూడా ఏమైనా ఆంక్షలు పెట్టే అవకాశం ఉందా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి ఆయన మాట్లాడారు రేపు గుడివాడలో ఖచ్చితంగా ఎలక్షన్స్ ఆపటమో ఏదో ఒకటి చేస్తారు ఆయన ఓకే ఇది కొత్త సమాచారం చెప్పారు విజయబాబు గారు మంత్రి గారు మాట్లాడిన సమాచారం విన్నారు కదా మీరేమంటారు అసలు ఇవి ఇలాంటివి అన్కాన్స్టిట్యూషనల్ ఏవైతే ఉన్నాయో వాటిని అసలు కించిత్తు కేర్ చేయాల్సిన అవసరం లేదండి ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఇందాక మిస్ అయింది ఇప్పుడు రేషన్ ఉందండి రేషన్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సప్లై చేస్తామంటే సరే కోర్టు వారు ఒక డైరెక్షన్ ఇచ్చారు
యాజ్ పర్ ద డైరెక్షన్ ఏం చేయొచ్చు అంటే ఆ వాహనాలకి ఒక వైట్ మన క్లాత్ లాంటిది ఒకట కవర్ చేసేసి కవరాల్ ఒక కవరాల్ వేసేసి తీసుకెళ్ళి రేషన్ ఇవ్వాలి ఎందుకంటే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏంటి అది కూడా ఆర్టికల్ 21 లైఫ్ అండ్ లిబర్టీ వాళ్ళ జీవనాధారం అది ప్రభుత్వం వాళ్ళకి జీవనాధారంగా ఇచ్చేటువంటి దీన్ని నువ్వెవడు కర్టెల్ చేయడానికి ఏ ప్రకారంగా ఇవ్వాలి తర్వాత ఎవడి సొమ్మని నువ్వు ఎన్ని ఒక లక్షలాది రూపాయల ప్రభుత్వ ధనం మూడు నాళ్ళ ముచ్చట కోసం నువ్వు ఎన్ని రంగులు మార్చేయమంటే నీకేమన్నా కలర్ ఫోబియా ఉంటే ఆ కలర్ నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో చూపించుకుంటే వాళ్ళు కలర్ కరెక్షన్ చేస్తారు అంతేగాని ఆ కలర్స్ మార్చాలి కలర్స్ నాకు చూపించి ఇప్పుడు ఇది ఎలక్షన్ సింబల్ మీద జరుగుతున్న ఎలక్షన్స్ అయితే ఎస్ అబ్సల్యూట్లీ దాని మీద ఏదో ఫోటోలు ఉన్నాయి ఏమి ఉన్నాయి అవి కవర్ చేయమని చెప్పొచ్చు దానికి కూడా నేను మీకు మొన్న కూడా మనం డిస్కస్ చేసాం గతంలో మంత్రులు తిరిగే వాహనాలకి ఏంటంటే మనకు ఆ బొగ్గు కార్లు ఉండేవి కాబట్టి అది కవర్ చేసేసేవాళ్ళు ఆ ఫ్రంట్ ఏదన్నా ఉంటే దాన్ని కూడా మూసేసి వెళ్ళేవాళ్ళు అంతే తప్ప అసలు వాహనాలే వద్దు ఈ వాహనాలు రంగులు మార్చేసేయండి అసలు ఏమనుకుంటున్నారండి ఆయన 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 ఆలోచన ధోరణ ఏ రకంగా కరప్ట్ అయిపోయింది అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలంగాణలో బతుకమ్మ చీరల గురించి ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్డర్ ఇస్తే అసలు ఈ ప్రభుత్వం ఇంకా ఇంకా చాలా ఉదాసీనంగా ఉందని చెప్తానికి చెప్తున్నా ఈ ఉదాహరణ ఆయన ఏం చేశాడు చక్కగా ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు బతుకమ్మ చీరలు ఇద్దాం అనుకున్నాను ఈ ఇదిగో వాళ్ళే కుట్ర చేశారు చేసి మీకు ఇవ్వట్లేదు ఇది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇస్తానని చెప్పి అన్నాడు అలాంటిది రేషన్ గురించి వీళ్ళు వేరే వే అవుట్ ఆలోచిస్తున్నారు తప్ప ఇవ్వద్దు అన్నాడు కాబట్టి నేను ఇవ్వట్లేదు అన్న మాట కూడా రాలేదు కదా ప్రభుత్వం అంటే ఒక కన్సర్న్తో పనిచేస్తున్నప్పుడు అసలు అతని ఆదేశాల కోసం ఇది లైఫ్ అండ్ లిబర్టీ అండి ఆర్టికల్ 21 చక్కగా వాహనాలకి ఒక పల్చటి వైట్ క్లాత్ వేసేసి నువ్వు కాదు కలర్స్ డిసైడ్ చేయాల్సింది తెల్ల తెల్లగా కవర్ అంటే దానికి ఏ రకమైనటువంటి ఇది లేదు ఒక నిర్వికారమైనటువంటి దీంట్లో తీసుకెళ్ళి హ్యాపీగా చేశాక లెట్ హిమ్ టేక్ యాక్షన్ వి విల్ సీ వాట్ హ్యాపెండ్ తర్వాత ఇంకొక పాయింట్ చెప్తున్నా మీకు ఇక్కడ ఇందాక చెప్పిన ఇంకొక వ్యాలిడ్ కేసు ఏసీ జోస్ వర్సెస్ శివన్ పిళ్ళై అండ్ అదర్స్ సుప్రీంకోర్టు చెప్పిన చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే హవెవర్ హెల్డ్ దట్ వెన్ దెర్ ఈస్ నో పార్లమెంటరీ లెజిస్లేషన్ ఆర్ రూల్ మేడ్ అండర్ ది సెడ్ లెజిస్లేషన్ ది కమిషన్ ఈస్ ఫ్రీ టు పాస్ ఎనీ ఆర్డర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్ బట్ వెన్ దెర్ ఈస్ అన్ యాక్ట్ అండ్ ఎక్స్ప్రెస్ రూల్స్ మేడ్ దేర్ అండర్ ఇట్ ఈస్ నాట్ ఓపెన్ టు ది కమిషన్ టు ఓవర్ రైడ్ ది యాక్ట్ ఆర్ ద రూల్స్ అండ్ పాస్ ఆర్డర్స్ ఇన్ డైరెక్ట్ డిసోబీడియన్స్ టు మ్యాండేట్ కంటెంట్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ ద రూల్స్ ఎందుకంటే కావాల్సింది ఏముందండి ప్రభుత్వానికి ప్రభుత్వం ఉంది అక్కడ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఈస్ దేర్ రైట్ సో నువ్వు దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి వీలేదు సుప్రీంకోర్టు ఈ ఏసీ జోస్ అండ్ సెవెన్ వర్సెస్ సెవెన్ పిల్లల కేసులో ఇచ్చింది ఇలాంటివి చాలా ఉన్నాయి అందుకని మంత్రి గారు చెప్పండి ఇప్పుడు ఈ పరిణామాలన్నీ ఎడుదారి తీస్తాయి ఎట్లా గవర్నమెంట్ ఎదుర్కోబోతోంది సార్ ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోరుకునేది ఆయన ఒకటే ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి ప్రభుత్వంతో అంటే ఎలక్షన్ కమిషన్ గారు ప్రభుత్వంతో తగాదా పెట్టుకుంటే దాన్ని ప్రజలు ఇదేంటి ఎలక్షన్ కమిషనర్తో ప్రభుత్వం తగాదా పెట్టుకుంటుంది ఏంటి అని చెప్పని మాకు అప్రదేశ అంటే చెడ్డ పేరు రావాలనే ప్రయత్నం కోసం ఆయన శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఒకటే నిన్న ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్ మీద ఏదైనా సరే అప్రజాస్వామికంగా అడ్డగోలుగా ఇచ్చేటువంటి ఏ ఆర్డర్ అయినా ఏ వ్యవస్థ అయినా ఇస్తే కనుక అది పట్టించుకోరు ప్రజలనే దానికి కోర్టులో గ్యాగ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు హైకోర్టులో ఇట్లాగే ఒక గ్యాగ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎలా అయితే దాన్ని ఎవరైనా ప్రజలందరూ కూడా తప్పు పట్టి దాన్ని అమలు చేయలేదు ఆ తీర్పును అమలు చేయకుండా ప్రజలు ఎలా అయితే తిరస్కరించారో ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలా అయితే వాళ్ళ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం రోజు తగాదా పెడుతూ పంపుల కాడ తగాదాలాగా రోజు తగాదా మేము ఇవ్వడం లేకపోతే గాలితోనే తగాదా కావాలి అట్లా మాలో ఎవరో ఒకరితో పిలిచి మరీ తగాదా పెట్టుకునే దానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ సహేతుకంగానేటువంటి ఒక ఆర్డర్ పాస్ చేసినంత మాత్రాన ఇవాళ జరిగేదేం లేదు ఖచ్చితంగా ప్రజలకి ఇవాళ రమేష్ కుమార్ గారి వాస్తవ దృక్పథం ఏంటి ఆయన ఆలోచన విధానం ఏంటి అనేది వాళ్ళు ప్రజలు పసిగట్టారు కాబట్టి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదండి రైట్ మంత్రి పేరు నాని గారు అలాగే రఘునాథ్ బాబు గారు విజయబాబు గారు ముగ్గురికి కూడా ధన్యవాదాలు ఇది నేటి ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమం నమస్కారం